రైతు బంధు డబ్బులపై అన్నదాతల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. 3 ఎకరాలలోపు రైతులకు నిధుల జమ అయింది. అయితే 3 ఎకరాలకు మించిన రైతులకు ఇప్పటివరకు రైతు బంధు జమ కాలేదు. డిసెంబర్ 10 రైతు బంధు నిధుల జమ ప్రారంభమైంది. ఫిబ్రవరి నెలాఖరుకు అర్హులకు రైతు బంధు అందిస్తామని ప్రభుత్వం చెప్తోంది. 18వ తేదీ వచ్చినా ఇంకా చాలామందికి రైతు బంధు డబ్బులు జమ కాలేదు. గతంలో లబ్ధి పొందిన రైతులందరికీ పథకం వర్తిస్తుందా లేదా అనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. ప్రస్తుతానికి గత లబ్ధిదారులందరికీ రైతు బంధు ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. వచ్చే సీజన్ నుంచి 5 ఎకరాలలోపు రైతులకే ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం ఆలోచిస్తుందంటూ ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ ప్రకటనలతో రైతుల్లో గందరగోళం నెలకొంది. రైతు బంధు అర్హుల జాబితా ట్రెజరీకి పంపించామంటూ వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం 3 ఎకరాలలోపు రైతులకే రైతు బంధు నిధులు జమయ్యాయి. ఇక 3 ఎకరాలు దాటిన రైతులకు ఇప్పటివరకు కూడా నిధుల జమ కాలేదు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా అర్హులందరికీ రైతు బంధు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే 18వ తేదీ వచ్చినా ఇంకా చాలామందికి రైతు బంధు డబ్బులు జమ కాలేదు. దీంతో రైతుల్లో గందరగోళం నెలకొన్న పరిస్థితి. ఇక వచ్చే ఏడాది నుంచి కేవలం 5 ఎకరాల రైతులకు మాత్రమే రైతు బంధు పథకం వర్తించేలా నియమాలు రూపొందిస్తామంటూ ప్రభుత్వం చెప్తోంది. దీంతో రైతులు గందరగోళంలో పడ్డ పరిస్థితి. రైట్, మా ప్రతినిధి రవినాయక్ ప్రస్తుతం లైవ్లో జనవుతున్నారు. రవినాయక్, ప్రభుత్వం రైతు బంధుకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో నిధులు జమ కాలేదు. ఇంకా ఫిబ్రవరి నెలాఖరు వస్తున్నప్పటికి కూడా దాదాపు 3 ఎకరాల వరకు ఉన్న రైతులకే రైతు బంధు ఇప్పటివరకు జమైంది. 3 ఎకరాల పైన రైతులకు ఇంతవరకు కూడా రైతు బంధు జమ కాలేదు. ప్రభుత్వం ఏం చెప్తుంది? అలాగే ఎప్పటిలోగా ఈ రైతు బంధు జమ అయ్యే అవకాశం ఉంది? దీని గురించి ఎలాంటి క్లారిటీ ఉంది ప్రభుత్వం నుంచి? ప్రధానంగా రైతుల్లో ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. రైతు బంధు పడుతుందా లేదా, రైతు బంధు పడితే ఎంతమందికి పడింది, ఎన్ని ఎకరాలకు రైతు బంధు పడింది అన్న దానిపై రైతులు ఒక ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికైతే 1 ఎకరం నుంచి మొదలుకొని 3 ఎకరాలలోపు రైతు బంధు పడిందని అటు ప్రభుత్వం చెబుతుంది. అయితే ప్రభుత్వం చెప్పిన విధంగా ఇప్పటికీ ఇంకా చాలామందికి పడలేదని చెబుతున్న పరిస్థితి. దీంట్లో రైతులు కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితి. నేరుగా బ్యాంకులకు వెళ్తున్నారు, బ్యాంకులకు వెళ్ళి ఖాతాలు చెక్ చేపిస్తున్నారు, ఖాతాలో డబ్బులు జమ కాలే. కొంతమందికి అయితే 16 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు జమ అయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనబడింది. ప్రచారం కూడా జరిగింది. అయితే మనం ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టు కనుక అయితే ఫిబ్రవరి 18వ తేదీ లోపు 3 ఎకరాల ఉన్న రైతులకు రైతు బంధు వేస్తామని చెప్పిన పరిస్థితి ప్రభుత్వం కనబడింది. అయితే ఇప్పటిదాకా ఆ రైతు బంధు కొంతమందికి పడిందని చెబుతున్నారు. ఇంకా చాలా మందికి రైతు బంధు పడేది ఉందని చెబుతున్నారు. అయితే 5 ఎకరాల లోపల పరిస్థితి ఏంది అన్నది ఇంకా కన్ఫ్యూజన్ మొదలైంది. 5 ఎకరాలకు రైతు బంధు పడుతుందా, లేకపోతే రైతు బంధు అర్హుల లిస్టు ట్రెజరీకి ఎవరి లిస్ట్ పంపించారు ఏందన్న దానిపై ఇంకా ఒక కన్ఫ్యూజన్ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే పూర్తిగా రైతు బంధుకు సంబంధించి ఒక సేల డీటెయిల్స్ కనుక చూసినట్టు కనుక అయితే 2018 మే 10వ తేదీన రైతు బంధు స్కీమ్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించడం జరిగింది. హుజూరాబాద్లోని ధర్మరాజుపల్లె గ్రామంలో ఇది ప్రారంభించడం జరిగింది. అయితే దానికి కానీ అప్పటి ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు రైతు బంధు పెట్టుబడి సాయం కింద కేటాయించడం జరిగింది. కేటాయిస్తూ 58% రైతులకు అప్పుడు గుర్తించారు. క్రమక్రమేణా అది కాస్త 70% వచ్చింది. అయితే 2020-21 50,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించిన పరిస్థితి రైతు బంధు స్కీమ్కు కనబడింది. దాదాపుగా 85% రైతులకు ఖచ్చితంగా పెట్టుబడి సాయం ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి దీన్ని డిసైడ్ చేసిన పరిస్థితి. అయితే రైతు బంధు స్కీమ్ పై రైతులు పూర్తి స్థాయిలో ఎప్పుడు మాకు ఎప్పుడు పడుతుంది ఏంది అన్నది ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. కాబట్టి దీనికి రైతు బంధులో ఎవరెవరు ఎలిజిబుల్, అసలు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చెబుతుంది, ఇప్పుడున్న క్లియర్గా ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని సీతక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి వరకు సీతక్క ఇప్పటికే తెలిసింది, చాలా ధనికులకు ధనవంతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు 1 కోట్ల రూపాయలు లేపారని నేరుగా ఆరోపించిన పరిస్థితి. అయితే మేము దీనిపై పరిశీలన చేస్తున్నాం, పూర్తిగా స్క్రూటినీ చేస్తున్నాం, దీంట్లో అర్హులు ఎవరు అనే దానిపై ఒక జాబితా తయారు చేస్తామని ఎప్పుడైతే చెప్పారో అప్పుడే ఈ రైతు బంధుపై ఒక కన్ఫ్యూజన్ మొదలైంది. అసలు రైతు బంధు ఎవరికి పడుతుంది, రైతు బంధు వస్తుందా రాలేదా, అసలు రైతు బంధు పరిస్థితి ఏంది అన్న ఒక చర్చ స్టార్ట్ అయింది. అయితే ప్రభుత్వం చెప్పిన విధంగా వెంటనే మా ప్రభుత్వం ఫామ్ కాగానే, ముఖ్యమంత్రి గతంలో చెప్పిన విధంగా ప్రభుత్వం ఫామ్ కాగానే మరుసటి నెల రైతు బంధు పెట్టుబడి సాయం కింద మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే దానికి గాను పాత విధానం ప్రకారమే 10,000 రూపాయలు ఇచ్చారు. ఆ 10,000 కూడా 3 ఎకరాల లోపే
డబ్బులు ఆ ఖాతాలో జమ చేశామని చెబుతున్న పరిస్థితి. చాలామందికి డబ్బులు పడలేదు. అయితే 5 ఎకరాలలోపు డబ్బులు ఎప్పుడు పడతాయి? 5 ఎకరాల అనంతరం డబ్బులు పడతాయా లేదా? 5 ఎకరాల తర్వాత ఉన్నవారు ఆ పరిస్థితి ఏంది అన్న దానిపై ఇంకా ఒక రకంగా సందిగ్ధంలో ఉన్నారు. ఏం జరుగుతుందన్న దానిపై ఒక క్లారిటీ అయితే ఇంకా రాలేదు. ప్రధానంగా రైతు బంధు పెట్టుబడి సాయం కింద రానున్న రోజుల్లో 5 ఎకరాలే చేస్తారు అనే ఒక ప్రచారం అయితే జోరందుకుంది. ఇది ఏ ఎక్కడికి దారి తీస్తుందో ఎదురు చూడవలసి ఉంటుంది రామదాస్. అయితే రవి, అంటే వచ్చే సీజన్ నుంచి 5 ఎకరాలకే పరిమితం చేసే అవకాశం ఉందంటూ ప్రభుత్వం చెప్తుంది. మరి ఈ సీజన్లో గతంలో ఇచ్చినట్టుగానే లబ్ధిదారులందరికీ కూడా రైతు బంధు ఇస్తామని ప్రభుత్వం చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత? అంటే ఓవరాల్గా ప్రభుత్వం గత మాటలకి కట్టుబడి ఉందా? ఖచ్చితంగా అందరికీ ఈ సీజన్లో అందరికీ రైతు బంధు అవకాశం ఉందా? ఎందుకంటే రైతు బంధు అర్హుల జాబితాకు సంబంధించి ఇప్పటికీ ట్రెజరీకి పంపమంటూ వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. మరి పాత పద్ధతి ప్రకారమే ఈసారి మాత్రం అందరికీ ఇస్తారా? వచ్చేసారి నుంచి మాత్రమే 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తారా? సో దీనికి సంబంధించి ఇంకా కన్ఫ్యూజన్ ఉంది చాలామందికి. సో ఏదైనా క్లారిటీ వచ్చిందా ప్రభుత్వం నుంచి? రామదాస్, ప్రధానంగా రైతు బంధు స్కీమ్ 70,722.19 కోట్స్ ఇప్పటికే రైతు బంధు సాయం గతం బడ్జెట్లో కేటాయిస్తూ వారికి ఎలక్షన్ ముందు రిలీజ్ చేయవలసి ఉండే, రిలీజ్ చేసేవారిసి ఉన్న తరుణంలోనే చిన్న మాట, హరీష్ రావు చెప్పిన మాట వల్ల నేరుగా రేపే టింగుమంటుంది అనే ఒక మాట నేరుగా ఈసీ కంప్లైంట్ చేశారు. ఈసీ అనంతరం రైతు బంధు సాయం ఆగిపోయిన పరిస్థితి. అయితే దాని అనంతరం డబ్బు సాయం పడుతుందా లేదా, డబ్బు సాయం పడితే ఎప్పటి వరకు పడుతుంది అన్నది ఒక చర్చ స్టార్ట్ అయింది. అనంతరం వెంటనే ప్రభుత్వం ఫామ్ కాగానే డబ్బులు పడతాయని చెప్పారు. దీనికి కన్ఫ్యూజన్ మొదలుకుంది. 5 ఎకరాల లోపు డబ్బులు ఇవ్వడానికి పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవని ఒక ప్రచారం జరిగింది. అది వెంటనే 5 ఎకరాల లోపే ఇస్తామని ఒక చర్చ స్టార్ట్ అయిన అనంతరం రైతుల్లో కొంత వ్యతిరేకత స్టార్ట్ అయింది. వ్యతిరేకత స్టార్ట్ కాగానే నేరుగా ప్రభుత్వం వెంటనే మళ్ళీ అందరికీ రైతు బంధు ఇస్తాం, యథావిధిగా గతంలో ఉన్న విధంగానే చేస్తాం, దానికి సంబంధించి ఇంకా స్క్రూటినీ జరుగుతుందని కొంతమంది ఎమ్మెల్యేలతోటి కొంతమంది మంత్రులతో మాట్లాడించే ప్రయత్నం జరిగింది. అక్కడ నుంచి నేరుగా ఇప్పటి వరకు 3 ఎకరాల లోపే రైతు బంధు పడింది. 3 ఎకరాల అనంతరం రైతు బంధు ఎప్పుడు పడుతుంది, ఎంతమందికి పడుతుంది, ఏంది అన్న దానిపై ఇంకా కన్ఫ్యూజనే ఉంది. మొత్తం మీద ప్రభుత్వం దీనిపై ఒక జాబితానైతే ఇప్పటికే పూర్తి స్థాయిలో తీసుకుంది. ఆ జాబితాలో అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, పూర్తిగా 5 ఎకరాల లోపు ఇవ్వడానికే ఇంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి రానున్న రోజులలో ఏం జరుగుతుంది అన్న దానిపై కూడా రైతులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. రైతు బంధు పెట్టుబడి సాయం కింద రావాల్సిన పూర్తిగా రైతు బంధు ఏదైతే ఉందో ఇప్పటికే నాట్లు అయిపోయిన పరిస్థితి, నాట్లకు సంబంధించి పెట్టుబడి సాయం అందలేదని ఎదురు చూస్తున్న పరిస్థితి, ఎప్పటి వరకు ఇస్తారు అన్న దానిపై కన్ఫ్యూజనే నెలకొంది. దీనికి పూర్తిగా ఒక నిర్ణీత సమయం అనేది ఇంకా ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు. కాబట్టి ఏం జరుగుతుంది, అసలు రైతు బంధు సాయం ఎన్ని ఎకరాల రైతులకు వస్తుంది, చిన్న సన్నకారు రైతులకు వస్తుందా లేదా అన్న దానిపై ఇంకా కన్ఫ్యూజనే మొదలుకుందని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో రైతు బంధు స్కీమ్ పై ఏ విధమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది అన్న దానిపై పూర్తిగా రైతులు ఒక రకంగా ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రవినాయక్. ఫిబ్రవరి నెలాఖరు వస్తుంది, అయినా కూడా ఇప్పటికీ 3 ఎకరాలు దాటిన రైతులకు ఇంకా రైతు బంధు జమ కాలేదు. గతంలో లబ్ధి పొందిన రైతులందరికీ పథకం వర్తిస్తుందా లేదా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికైతే గత లబ్ధిదారులందరికీ రైతు బంధు ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది.